సహోదరులు సహోదరులు, ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఉండడం మంచిది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో దేవుని యొక్క సహాయము ఉండడం మంచిది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో దేవుని యొక్క చిత్తము ఉండడము మంచిది. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమిటది, వరట 4వ వచనం 11వ అధ్యాయము, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదిద్దాం రండి అని చెప్పి వారు మాట్లాడుకొనగా యెహోవా విన్నాడు. ఓ పెద్ద గోపురం కడతారట. ఆకాశాన్ని అంటేటటువంటి గోపురం కడతారట. ఆ గోపురాన్ని చూసిన వాళ్ళు, ఆహా ఓహో ఎంత అద్భుతమైన కట్టడము, ఎవరు కట్టారు అంటే వాళ్ళందరూ మా పేరు చెప్పుకోవాలి, పేరు కోసం గోపురం కడతారట. ఆ గోపురంలో, ఆ నిర్మాణములో, ఆ పనిలో ఎక్కడైనా దేవునికి చోటుందా? ఎక్కడైనా దేవుని చిత్తానికి చోటుందా? ఎక్కడైనా దేవుని యొక్క సహాయం వారు తీసుకున్నారా? లేదండి. ఎందుకని? వారి ఆలోచనలో దేవుడు లేడు, వారి ప్రారంభంలో దేవుడు లేడు, ఆ పనిలో దేవుడు లేడు, ఆ నిర్మాణంలో దేవుడు లేడు, వారి ఉద్దేశములో దేవుడు లేడు, వారి ప్రణాళికలో దేవుడు లేడు. జాగ్రత్త సహోదరి సహోదరుడా, ఉదయము లేచిన నాటి నుంచి పడుకునేంత వరకు నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నో ప్రయాణాలు చేస్తున్నావు. వినో, నీ ప్రయత్నంలో, నీ పనులలో, నీ ప్రయాణాల్లో దేవుడు తోడు నీకు ఎంతో అవసరం. ఎందుకని? యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలవాడు ఎవడో? ఆయన సెలవు లేకుండా ఒక ముద్ద నీ నోట్లో దిగబడదు. తెలుసా నీకు ఆ విషయం? ఈ మహాగనులు అనుకున్నారు, గోపురం కట్టడానికి దేవుడితో పనేమిటి? మనకున్న తెలివిని ఉపయోగించి, మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి, మన దగ్గర ఉన్న డబ్బును ఉపయోగించి గోపురాన్ని కట్టడానికి దేవుని యొక్క పర్మిషన్ మనకు దేనికి, ఆయన సహాయం మనకు దేనికి అని చెప్పి గోపురం కట్టడం మొదలు పెట్టారు. దేవుని చిత్తానికి, మనం చేసే పనికి పొత్తేమిటి? అనేక సందర్భాల్లో నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, నీ తెలివితేటలను ఆధారం చేసుకొని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఆధారం చేసుకొని, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఆధారం చేసుకుని, నీకున్న పలుకుబడిని ఆధారం చేసుకుని, నీకున్న ఫ్రెండ్స్ని ఆధారం చేసుకుని అనేక సందర్భాల్లో అనుకుంటూ ఉంటావు, నేనేమైనా చేయగలను కాబట్టి దేవుడితో నాకేంటి పని, దేవునితో నేనెందుకు ఈ విషయం మాట్లాడాలి, ఈ విషయంలో దేవుని దగ్గరకు వెళ్ళి నేను ఎందుకు సహాయం తీసుకోవాలి, దేవుడు లేకపోయినా సహాయం లేకపోయినా నేను చేయగలను అనేటటువంటి ఆలోచన సహోదరి సహోదరులు రానివ్వమాకండి. అది ఏమాత్రం క్షేమం కాదు. దేవుని పర్మిషన్ లేకుండా, ఆయన సహాయం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా కట్టేశారా? చూడండి ఏమైందో. 7th verse, కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశెను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. వాట్ హ్యాపెన్డ్ టు దేర్ ప్లాన్స్? ఏమైంది వారి ప్రణాళిక, గోపురమును కట్టే ప్రణాళిక? గొప్ప పేరు సంపాదించాలి అని కట్టేటటువంటి వారి గోపురపు ప్రణాళిక ఏమైంది? చెల్లా చెదురైపోయింది. వారు కన్నిన కలలన్నీ కూడా కలలగానే మిగిలిపోయినాయి. కారణము, వారి ప్రయత్నంలో దేవుడు లేడు, వారి ప్రణాళికలో దేవుడు లేడు, వారి ప్లాన్లో దేవుడు లేడు. సహోదరి సహోదరుడ, జాగ్రత్త. నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రణాళిక వేసినా, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటే మంచిది. దేవుని ప్రకారము, దేవుని చిత్త ప్రకారము నడిస్తే మంచిది. అలా కాకపోతే సగంలోనే, అర్ధంతరంగానే నువ్వు ఏమైతే ఈరోజు ప్రారంభించావో అది ఆగిపోతుంది, నిలిచిపోతుంది, నీ జీవితం నష్టాల్లో, కష్టాల్లో కూరుకుపోతుంది. సహోదరుడా సహోదరి, నీ దినము దేవునితో ప్రారంభించబడాలి, నీ పనులు దేవునితో ప్రారంభించబడాలి, నీ ప్రణాళికలు దేవునితో ప్రారంభించబడాలి, నీ ప్రయాణాలు దేవునితో ప్రారంభించబడాలి. దేవునితో ప్రారంభించు, దేవుని చిత్తముతో ప్రారంభించు, ఆయన సహాయంతో ప్రారంభించు, ఖచ్చితముగా ప్రతిఫలం నువ్వు చూస్తావు.